क्या मतलब छटने करने पानी नहीं आ रहा है क्या? आ था पानी, पानी क्या दर्द नहीं नाश्ता नहीं है क्या बोलती ना नाल रहे होंगे ना सही नहीं हमारा हमारा पीडीपी हमारा सभी अभियान भी क्या आयोजन है तो हर राज्य में भी सेहत के लिए उनके आयोजन के लिए दुआ करते రాయదుర్గం పట్టణంలో ఈరోజు కొలిమి వీధి, రామస్వామి వీధి, వడ్డే వీధి ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఈ 11వ వార్డు మొత్తం ఎక్కడికి పోయినా ప్రజలు ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించి ఆదరించి ఈ ప్రాంతం ఈ 4 సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. స్థానికంగా ఉండే వార్డు కౌన్సిలర్ రాయదుర్గం మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల వెంకటేశులు గారు మాకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి పరిష్కారం చేస్తూ ఉన్నారు. చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. మేమందరం కూడా మీకు మద్దతుగా ఉంటాం, మరిన్ని మంచి పనులు చేయమని వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం కానీ వాళ్ళు చూపుతున్న అభిమానం కానీ నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా మాకు అంతకంటే మా పనితీరుకు కొలమానం లేదని మేము భావిస్తూ ఉన్నాం. చాలా సంతృప్తి, అంటే ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతూ ఉంది,
కులాలు మతాలు వర్గాలకు అతీతంగా అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతూ ఉన్నాయి అనే ఒక సంతృప్తి ప్రజల్లో బాగా కనిపించింది. అక్కడక్కడ డ్రైనేజ్ సమస్య కొంత ఈ వార్డులో ఉంది, దానికి కూడా ఒక రెండు మూడు ఇళ్ళ వాళ్ళు కొంత అభ్యంతరం చెప్తా ఉండడం వల్ల డ్రైనేజ్ శాంక్షన్ అయినా నిర్మాణంలో జాప్యం జరుగుతూ ఉంది. అదే ఒక సమస్య కింద కనిపించింది తప్ప ఇంకా ఎక్కడా కూడా మాకు నీళ్లు రాలేదనో పెన్షన్లు రాలేదనో మరి లేకపోతే ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేదనో ఇట్లాంటి సమస్యలు సాధారణంగా ప్రజల నుంచి వ్యక్తమయ్యే సమస్యలేవి ఇక్కడ మాకు వినిపించలేదు. దీనివల్ల అన్ని కుటుంబాలకు అంటే అర్హత ఉంటే పెన్షన్ వస్తూ ఉంది, అర్హత ఉండి స్థలం ఉంటే ఇల్లు ఇచ్చాం, ఇల్లు కూడా బ్రహ్మాండంగా ఎన్టీఆర్ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఒకప్పుడు పూరి గుడిసెల్లో ఉండి వర్షం నీళ్ళన్నీ కూడా ఇళ్ళలేక పోయి చాలా ఇబ్బంది పడిన ఆ స్థలాల్లో మంచి పక్కా ఇల్లు ఎన్టీఆర్ బిఎల్సి కార్యక్రమం కింద మరి పిఎంఏవై ఎన్టీఆర్ ఇల్లు నిర్మించుకుంటా ఉన్నారు. చాలా ఆనందం అనిపించింది ఆ ఇళ్ళని చూసి. అంటే జీవన ప్రమాణాల స్థాయి పెరుగుతూ ఉంది, ప్రజల్లో ఆనందం కనిపిస్తూ ఉంది, సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా ప్రతి ఇంటికి ఆహ్వానించి మా ఇంట్లో టీ తాగండి, మా ఇంట్లో జ్యూస్ తాగండి అని ఇట్లాంటి అభిమాన మాటలు మమ్మల్ని ఎంతో ఆనందానికి మరి గురి చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలిచ్చిన స్ఫూర్తితో వాళ్ళు చూపిన అభిమానంతో మరింత ఎక్కువగా పనిచేసే శక్తి మాకు కలుగుతూ ఉందని మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చే శక్తితో మరిన్ని మంచి పనులు రాయదుర్గం పట్టణంలో చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మా వార్డు 11వ వార్డు నందు మన మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు గారు వార్డు దర్శిని వార్డు వికాసం అనే కార్యక్రమానికి విచ్చేసి పర్యటించారు. ఈ పర్యటనలో ప్రజలు మా వార్డులో సంతృప్తికరంగా ఉన్నారని మినిస్టర్ గారు చెప్పారు. అది చాలా సంతోషంగా ఉంది. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ చిన్న చిన్న సమస్యలు కూడా సార్కు వివరించారు, అవి కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని సార్ హామీ ఇచ్చారు. ఈ వార్డు వికాసానికి వార్డు దర్శనికి వచ్చిన నా తోటి కౌన్సిలర్లకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వార్డు దర్శిని వార్డు వికాసానికి మా మంత్రి వారులు మా వార్డులో పర్యటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.